ఈరోజు బుగ్గన మంత్రి అనిల్ కుమార్ ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ను కలవనున్నారు. కొత్త డిపిఆర్ ను ఆమోదింపజేసుకునే ప్రక్రియలో భాగంగా ఈరోజు ఏపీ మంత్రులు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఢిల్లీ వెళ్లారు మంత్రులు బుగ్గన అనిల్ కుమార్. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను కలవనున్నారు. మంత్రులు వైసీపీ ఎంపీలు పోలవరం ప్రాజెక్టు కొత్త డిపిఆర్ ఆమోదంపై చర్చించనున్నారు. కొత్త డిపిఆర్ కు ఆమోదం తెలపాలని కోరనున్నారు నేతలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రెహానా అందిస్తారు. రెహానా, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మరి కాసేపట్లో జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అవుతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న చర్చ మనకు తెలిసిందే. దీని డిపిఆర్ ఆమోదంపై ప్రస్తుతం ఈ చర్చ జరగనుంది. అంటే గతంలో 2013 లెక్కల ప్రకారమే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పడం, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుకు సంబంధించిన అంశం కూడా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఎత్తు తగ్గిస్తున్నారని టీడీపీ విమర్శలు గుప్పించడం, అయితే పోలవరం డిపిఆర్ ముందైతే ఈ ప్రాజెక్ట్ ప్రకారం ఎంత ఎత్తైతే నిర్దేశించారో దానికి ఒక మిలిమీటర్ తగ్గించేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త డిపిఆర్ ప్రాజెక్ట్ సంబంధించిన కొత్త డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జలశక్తి మంత్రితో సమావేశమవుతారు. అదేవిధంగా ఈ ఓవరాల్ అదేవిధంగా ప్రాజెక్ట్ సంబంధించి గతంలో చెప్పుకున్నట్టు ఆర్ఎండ్ఆర్ కావచ్చు, ఇతర అన్ని అంశాలని ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారమే పూర్తి చేయాలని ఈ మధ్యకాలంలో జరిగిన పీపీఏ సమావేశంలో కూడా ఇదే నిర్ధారణ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో కూడా ఈ అథారిటీ రిపోర్టు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తాజా డిపిఆర్ ఇవన్నీ కూడా ఇప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి ముందు పెడతారు. దీనికి సంబంధించి చర్చించిన తర్వాత ప్రభుత్వం డిపిఆర్ కు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీన్ని ఆమోదించాల్సిందిగా మంత్రులు అదేవిధంగా ఎంపీలు కేంద్రాన్ని కోరనున్నారు. రవి, సో ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కి సంబంధించి ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రులను కలవనున్న నేపథ్యంలో ఎవరెవరు ఎంపీలు కూడా కొంతమంది వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రెహానా. సో ఎవరెవరు వెళ్లే అవకాశం ఉందంటారు? రాష్ట్రంలో రాష్ట్రానికి సంబంధించిన అంశం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర కేంద్రం గతంలోనే రాష్ట్ర విభజన సమయంలో అనౌన్స్ చేసి ఉన్న నేపథ్యంలో హామీ ఆ మేరకు రాష్ట్ర విభజన చట్టం పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంటుంది. అయితే నిధులకు సంబంధించి, అదేవిధంగా ఎత్తుకు సంబంధించి, డిపిఆర్ కి సంబంధించి వచ్చిన వివాదాలు, అదేవిధంగా చెట్ట ఇవన్నీ నేపథ్యంలో కేంద్రానికి వివరించి చెప్పడం, అదేవిధంగా కేంద్రం ఆమోదం పొందే విధంగా ప్రయత్నం చేయడం. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పలువురు ఎంపీలు బాలశౌరి మచిలీపట్నానికి సంబంధించి, అదేవిధంగా ఇతర ఎంపీలు దీంతో పాటు పార్లమెంటేరియన్ లీడర్లు అంటే నితిన్ రెడ్డి, అదేవిధంగా అటువైపు విజయసాయి రెడ్డి అంటే లోక్సభలో పార్లమెంటరీ అధినేత, అదేవిధంగా రాజ్యసభలో పార్లమెంట్ అధినేతగా వీళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి వీళ్ళు కూడా ఈ సమావేశంలో హాజరవుతున్నారు. అదేవిధంగా అందుబాటులో ఉన్న మరికొంతమంది ఎంపీలు కూడా ఈ కేంద్ర జలశక్తి మంత్రిత్వ సమావేశంలో హాజరవుతున్నారు. రవి, థ్యాంక్ యూ.